నా ప్రియులారా, మరొకసారి ఈ విధముగా మిమ్మను కలుసుకోవడానికి క్రీస్తు యేసు పేరిట సంతోషిస్తూ ఉన్నాము. మన రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో చేసినటువంటి మహోన్నత కార్యమును బట్టి మనము మన జీవితాలలో ఆయనకు ఎంతో కృతజ్ఞత చూపవలసిన వారమై ఉన్నాం. ఆయన కృపచేత మనం ఈ విధముగా కలుసుకోవడానికి ప్రభు మనకిస్తూ ఉన్న ఈ తరుణములను బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. మంచిది, నేటి ధ్యాన వాక్యములోనికి వెళదాము. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రార్థన చేద్దాము. నమ్మదగిన దేవా, మీకు వందనాలు. మీ సన్నిధిలోనికి వచ్చిన మమ్మలను మీరు కనికరించండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేసిన మహోపకారం కొరకై మీకు స్తోత్రం. మీ సన్నిధిలో మేము విధముగా కలుసుకోవడానికి మీరు మాకిచ్చిన ప్రభువ అవకాశం కొరకు మీకు స్తోత్రం. నీ సిలువ ప్రభువ శరీరమును స్థర ద్వారా తండ్రి మీరు మాకిచ్చిన ప్రభువ ఈ గొప్ప భాగ్యం కొరకై వందనాలు. మరొకసారి మేము ఈ విధముగా కలుసుకోవడానికి మీ సన్నిధి అనుభవించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు. మీ వాక్యం ధ్యానించిన ఇవ్వండగా మాతో మాట్లాడి మహిమ పొందమనే సునామం అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, మాట గమనించండి. మనము చదివిన లేఖన భాగం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రియుల గమనించండి, ఇక్కడ దేవుడు ఉత్తముడు అంటూ ఉంది దేవుని వాక్యం. ఉత్తముడు అనేటువంటి మాట దేవుని యొక్క గుణలక్షణాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ ఉత్తముడు అనే మాట దేవుని యొక్క గుణలక్షణాన్ని తెలియజేస్తూ ఉంది. దేవుడు ఆయన ఉత్తముడు అని మనము పితరుల నుండి నేర్చుకున్నటువంటి పాఠంగా కాకుండా, పితరుల నుండి మనము విని గ్రహించినట్లుగా కాకుండా, వ్యక్తిగతముగానే మన జీవితంలో ఆయన ఉత్తముడని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అందుకే దేవుని వాక్యం అంటూ ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. రుచి చూచి తెలుసుకొనుడి, రుచి చూచి తెలుసుకొనుడి అంటున్నారు అంటే, ఎవరో రుచి చూచి దానిని మనతో చెప్తే దానిని అనుసరించి మనము వెంబడించడం, దానిని అనుసరించి మనము జీవించడం కాదు, కానీ మనమే ఆయన ఎటువంటి ఉత్తముడో ఎంత ఉత్తముడో ఈ విషయాన్ని మనము గ్రహించవలసి ఉన్నాము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ప్రియులారా, ఈ రుచి అన్నప్పుడు మనము భోజన పదార్థముల యొద్దకు వెళ్తాం. మనము తీసుకునేటువంటి పదార్థము, మనము భుజించేటువంటి పదార్థము, ఈ పదార్థము అది దానిని రుచి చూచి మనము దాని యొక్క స్వభావాన్ని చెప్తాం. మనము రుచి చూచి దాని యొక్క గుణలక్షణాన్ని మనం చెప్తూ ఉంటాం. అది ఏ జాతికి చెందినటువంటిదో, దాని లక్షణమేమిటో, అది ఎంత యోగ్యమైనదో లేక ఎంత ప్రయోజనకరమైనదో లేక ఎంత ప్రమాదకరమైనదో, దాన్ని కూడా మనము కొన్నిసార్లు గ్రహించగలగాలి. ఇక్కడ మనము రుచి చూచి తెలుసుకొనుడి అని దేవుని వాక్యం అంటూ ఉన్నప్పుడు, ఆ రుచి చూచేటువంటి ఆ శక్తి దేనికి ఉన్నదో యోబు చెప్తూ ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథం 34వ అధ్యాయము 1వచనాన్ని చూద్దాం. 3వ వచనము దేవుని వాక్యం గ్రహించండి. అంగిలి ఆహారమును రుచి చూచున్నట్లు చెవి మాటలను పరీక్షించును. ఇక్కడ రెండు ఇంద్రియములను గూర్చి దేవుని వాక్యం చెప్తూ ఉంది. యోబు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎలూహు అనేటువంటి యోబు స్నేహితుడు, ఎలూహు అనేటువంటి
యోబు స్నేహితుడు అంటున్నాడు. మొదటి వచనం నుండి చూస్తే, అప్పుడు ఎలీహు మరలా ఇలాగు చెప్పసాగెను, జ్ఞానులారా నా మాట వినుడి, అనుభవశాలులారా నాకు చెవి యొగ్గుడి, అంగిలి ఆహారమును రుచిచూచునట్లు చెవి మాటలను పరీక్షించును, మాటలను పరీక్షించును. గమనించండి, ఇక్కడ ఆహారమును రుచిచూచేటువంటిది ఏమిటి అంటే అంగిలి. అంగిలి ఆహారమును రుచి చూస్తుంది. ఒకవేళ ఈ అంగిలి సరైనది, సరైన స్థితిలో లేకపోతే, దాని యొక్క ఆరోగ్య స్థితి సరిగా లేకపోతే, మనము తీసుకునేటువంటి ఆహారము ఒకవేళ అది మంచిదైనా, దాని యొక్క శ్రేష్టతను, దానిలో ఉన్నటువంటి మధురమును మనం అనుభవించలేము. ఇప్పుడు ఒకటి గమనించండి, మధురముగా లేనటువంటిది ఆహారము కాదు, బలము లేకుండా ఉన్నటువంటిది ఆహారము కాదు, కానీ మనము దానిని ఆరోగ్యమైనదిగాను బలమైనదిగాను అంగీకరించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే, మన యొక్క అంగిలి అది ఆరోగ్యమును కోల్పోయింది. చాలాసార్లు దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవడంలో మనము ఎలాగుంటున్నాము అంటే, మన బలహీనతలను బట్టి, మన ఆత్మీయ అంతస్తును బట్టి, మనకున్నటువంటి స్వాభావికమైన ఆత్మపరమైన బలహీనతలను బట్టి మనమేమనుకుంటూ ఉన్నాము అంటే, ప్రభువు కూడా ఇటువంటి బలహీనతలే కలిగి ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ ఆయన ఉత్తముడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఆయన శ్రేష్ఠుడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కనుక మనము ఒక విషయం గ్రహించాలి, ఏంటి అంటే, దేవుని యొక్క ఉత్తమత్వం మనకు అర్థం కావడం లేదంటే, దేవుని యొక్క శ్రేష్ఠత మనకు అర్థం కావడం లేదంటే, మనము ఏమని గ్రహించాలి అంటే, దేవుడు ఉత్తముడు కాడని కాదు, కానీ నాలో ఉత్తమమైనది లేదు అనే విషయం గ్రహించాలి. దేవుని వాక్యం అంటూ ఉంది, దేవుని వాక్యం అంటూ ఉంది, అంగిలి ఆహారమును రుచిచూచునట్లు, అంగిలి ఆహారమును రుచిచూచునట్లు చెవి మాటలను పరీక్షించును, మాటలను పరీక్షించును. ప్రియులారా, కాబట్టి ఒక మాట గమనించాలి, యెహోవా ఉత్తముడని రుచి చూడాలి అంటే మొదట మనము ఏమి చేయాలి అంటే, మనలో ఉన్నటువంటి దుష్టత్వమును, మనలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి కార్యములను మనము విడిచిపెట్టవలసి ఉంటాం. అప్పుడు దేవుని యొక్క శ్రేష్ఠత, అప్పుడు దేవుని యొక్క ఉత్తమత్వము మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, దేవుడు ఉత్తముడని మనము రుచి చూచినప్పుడు మన యొక్క స్థితి ఎలాగుంటుంది, మన స్థితి ఎలాగుంటుంది, ఒక మాట గమనించండి. దేవుని వాక్యంలో పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2:1-3 మొదటి 3 వచనాలు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రియులారా, ఈ మాట గమనించండి. దేవుని వాక్యం, ప్రభువు ఉత్తముడని లేక ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ప్రియులారా, దేవుడు ఎటువంటి దయాళుడో, ఆయన ఎటువంటి కనికరము కలిగినటువంటి వాడో, ఆయన ఎటువంటి ప్రేమ కలిగినటువంటి వాడో మనము రుచి చూడాలి అంటే, మనలో ఉండకూడనటువంటివి ఏమిటి అంటే, మనలో దుష్టత్వం ఉండకూడదు, మనలో కపటము ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, సమస్తమైన దూషణ మాటలు. ప్రియులారా, గమనించండి, మనము క్రీస్తు ప్రభువును చేరిన తర్వాత
ఆయనలో ఉన్నటువంటి ఔన్నత్యమును మనము గ్రహించడం ప్రారంభించినప్పుడు మనము ఆయనలో ఏమి గ్రహించగలము అంటే ఆయన ఉత్తముడు అని గ్రహించగలం, ఆయన శ్రేష్ఠుడు అని గ్రహించగలం, ఆయన ఆ సంపూర్ణమైన ఆ సమృద్ధి అయినటువంటి మా ఆరోగ్యకరమైనటువంటి ఆహారము వంటి వాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించగలము. ప్రియులారా గమనించండి దేవుని వాక్యాన్ని. ఒకవేళ నీవు కపటముతో ప్రభువును చూస్తే, నీ దుష్టత్వములోనే నీవు ప్రభువును చూస్తే, నీ అసూయలో, నీ వేషధారణలో, నీ దూషణ మాటలలో నీవు ప్రభువుని చూస్తే, ఆయన నీ జీవితాన్ని ఆయన మార్చివేయగలడు. ఒకవేళ నీవు మార్చివేయబడినటువంటి వ్యక్తివైతే, నీవు ఒకవేళ వీటి నుండి జయము పొందినటువంటి వ్యక్తివైతే, నీవు ఎదగాలి అంటే, నీవు వాటిలో ఆ విషయంలో నీవు ఎదుగుదల కలిగి ఉండాలి అంటే, నువ్వేం చేయాలి అంటే దేవుని వాక్యమును అనుదినం చదువుకోవాలి. సాధు సుందర్ సింగ్ గారు, ఆయన దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎరుగినటువంటి వాడు, చిన్నతనంలోనే భగవద్గీతను చక్కగా నేర్చుకున్నటువంటి వాడు, ఒక మంచి హైందవ కుటుంబంలో ఆయన పెంచబడ్డాడు. ప్రతి హైందవ వేదం ఆయనకు నేర్పించబడింది. ఆయన ఆ దేవుని యందు, క్రీస్తు ప్రభువునందు ద్వేషం కలిగిన వాడై, అందుకే క్రీస్తు ప్రభువు నామమును దూషించేటువంటి వానిగా ఉండినాడు. అయితే ఆయన ఎప్పుడైతే ప్రభువును ద్వేషిస్తూ ఒక సందర్భంలో ఆయన దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చించివేశాడు. అటువంటి పరిస్థితులలో ఆ రాత్రి ప్రభువు ఆయన్ని దర్శించినప్పుడు ఆయన యొక్క ద్వేష హృదయం మారిపోయింది, ప్రేమతో ఆయన హృదయమును నింపుకున్నాడు. ప్రియులారా, ఆయన క్రీస్తు ప్రభువును ఎరుగక ముందు ఆయన దేవుడు దయాళుడు, దేవుడు ఉత్తముడు అని గ్రహించక ముందు ఆయన ద్వేషించేటువంటి హృదయాన్ని కలిగి ఉండినాడు. ఎవరైతే సమాజంలో బలహీనులుగా పిలువబడుతూ ఉంటారో, ఎవరైతే సమాజంలో తృణీకరించబడిన వారిగా పిలువబడుతూ ఉంటారో, వారిని చూచినప్పుడు ధనవంతుడైనటువంటి సుందర్ సింగ్ గారికి చాలా చాలా చిన్న చూపు ఉండేదట. కానీ ఎప్పుడైతే ప్రభు యొద్దకు వచ్చాడో, ఎప్పుడైతే దేవుని యొక్క దయతో, దేవుని యొక్క కనికరముతో, ప్రేమతో ఆయన హృదయం నింపబడిందో, ఎప్పుడైతే సులువ దర్శనం ఆయనకి దొరికిందో, ఆయన ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించడం ప్రారంభించాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రభువు దయాళుడని ఆయన రుచి చూచినాడు. ప్రియులారా, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క కనికరము, ఆయన ప్రేమ, ఆయన శక్తి నీలో ప్రత్యక్షమవుతూ ఉన్నప్పుడు మన గుణం మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మన స్వభావమును మార్చివేయగలిగినటువంటి వాడు ఆయన. దేవుని వాక్యాన్ని చూడండి. ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక వివాహానికి వెళ్ళారు. కానా అనేటువంటి ఆ ఊరిలో ఆయన ఒక వివాహమునకు వెళ్ళినారు. ఆ వివాహమునకు యేసు ప్రభువారు పిలువబడ్డారు, ఆయన శిష్యులు పిలువబడ్డారు, ఆయన తల్లి అయిన మరియా అక్కడకు పిలువబడింది. అయితే ఈ కానా అనేటువంటి ఊరిలో వారి సాంప్రదాయం, వచ్చిన వారందరికీ ద్రాక్షారసం ఇవ్వాలి. ద్రాక్షారసం ఇవ్వడానికి వారు సమస్తం సిద్ధం చేశారు, ద్రాక్షారసం పోస్తూ ఉండినారు. వచ్చినటువంటి అతిథులందరూ కూడా, ఆ పిలువబడిన వారందరూ కూడా ద్రాక్షారసం త్రాగారు. అయిపోయింది, తన తల్లితో చెప్పారు శిష్యులు, అమ్మా ద్రాక్షారసం అయిపోయిందని చెప్పారు. ఎప్పుడైతే వారు ఆ మాట చెప్పారో, మరియా అన్నది ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదన్నాడు. అప్పుడు ఆమె అన్నది, ఆయన మీతో చెప్పునది చేయుడి అని ఆమె పరిచారకులకు చెప్పింది. పిల్లారప్పుడు ప్రభు
తన శిష్యులకు ఏం చెప్పారంటే, ఆరు రాతి బాణలను పెట్టండి, ఆరు రాతి బాణలు అంచుల వరకు మునిగే వరకు నీరు పోయండి అన్నారు. నీరు పోయబడింది. ఆ తరువాత ఆయన నీరు పోయబడినటువంటి ఆ నీళ్ళ అంచు వరకు నింపిన తరువాత అప్పుడు ఆయన వారితో అన్నాడు, మీరు ఇప్పుడు ముంచి ఆ విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయారట. పిల్లలు ఇక్కడ గమనించండి, అక్కడ ఆయన ప్రార్థన చేసినట్లు కానీ, స్తుతించినట్లు కానీ, లేక కీర్తన చేసినట్లు కానీ ఏది చూడలేం కానీ ఆరు రాతి బాణాల నిండా నీళ్లు పోయమన్నారు. ఆరు రాతి బాణాలు పెట్టబడ్డాయి, నీళ్లు పోశారు, అవి నింపబడ్డాయి. ఆ విధేయత ప్రభువు ఎప్పుడైతే వారి విధేయత చూచారో ఆయన మరొక మాట చెప్పారు, మీరు ముంచి తీసుకొని పోయి వారికి పోయండి అని చెప్పారు. ప్రియులరా, ఆ ముంచి తీసుకొని పోయినప్పుడు ఆ ద్రాక్షారసం త్రాగిన వారు ఏమంటున్నారో ఒక మాట గమనించండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసము పోయును, నీవైతే మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. పిల్లలు ఇక్కడ గమనించండి, వారు దాని రుచి చూచారట. ఆ ద్రాక్షారసమును రుచి చూచారు. నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని అంటున్నాడు, అందరూ మత్తుగా ఉన్నప్పుడు కదా ఈ నీళ్లు పోయాల్సింది, ఈ నీరు పోయాల్సింది, కాబట్టి నీవైతే మొదట జబ్బు ద్రాక్షారసం పోసావు, ఇప్పుడు మంచి ద్రాక్షారసం పోస్తూ ఉన్నావు. పిల్లరా, దేవుని వాక్యము, దేవుని వాక్యం నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు దేవుడు. స్వభావం మారిపోయింది, దాని గాఢత మారిపోయింది, దాని రంగు మారిపోయింది. మనుష్యులకు అది తీర్చేటువంటి నీరు దాహమును తీర్చగలదు కానీ శక్తినివ్వలేదు. ద్రాక్షారసము అది శక్తినివ్వగలదు, బలమునివ్వగలదు. కాబట్టి నీరు ఎప్పుడైతే దేవుని కొరకై తేబడిందో, దేవుని యొద్దకు తేబడిందో, నీరు మార్చబడ్డాయి, అది మనుష్యులకు యోగ్యకరమైనటువంటి పానముగా చేయబడింది. యెహోవా ఉత్తముడని రుచూసి తెలుసుకుంటున్నావా? యెహోవా దయాళుడని రుచూసి తెలుసుకుంటున్నావా? అయితే నీ జీవితంలో నీవు ఎటువంటి వాడవైనను సరే ఆయన నీ స్వభావమును మార్చగలరు, ఆయన నీ గుణమును మార్చగలరు, ఆయన నీలో ఉన్నటువంటి చేదును విరిచివేయగలరు. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. తన దయతో, తన ఉత్తమత్వముతో ఆయన నిన్ను నింపుతారు. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. పౌలు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు ప్రభువునకు. నేను హింసకుడను, హానికరుడను, దూషకుడునైన నన్ను ఆయన తన ప్రేమతో పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, తన దాసునిగా చేసుకున్నారు, తన దాసునిగా చేసుకున్నారు, తన పనిని ఆయన నాకు అప్పగించినారు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ఆయన ఎటువంటి శ్రేష్ఠుడో, ఆయన ఎటువంటి ఉత్తముడో, ఆయన ఎటువంటి దయాళుడో నీవు తెలుసుకోవాలి అంటే ఈ సమస్తమైనటువంటి దుష్టత్వము, అసూయ, కపటము, ద్వేషము, దూషణ వీటన్నిటినీ మాని నీవు ప్రభు యొద్దకు వచ్చినట్లయితే ఆయన ఎటువంటి ఉత్తముడో నీవు తెలుసుకుంటావు, ఆయన ఎటువంటి యోగ్యుడో, శ్రేష్ఠుడో నీవు తెలుసుకుంటావు. దేవుని వాక్యం అంటుంది ప్రియులారా, యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును మీరు మానాలి. చాలాసార్లు కపటమును మానలేనటువంటి మన జీవితాలు, చాలాసార్లు ద్వేషమును మానలేనటువంటి మన జీవితాల్లో ఏమని భావిస్తూ ఉన్నామంటే యేసు ప్రభువులో ఏ శ్రేష్ఠత లేదనుకుంటున్నారు, యేసు ప్రభువులో ఏ ప్రేమ లేదు అనుకుంటున్నారు. లేదు లేదు ప్రియులారా, ఆయన ప్రేమ కలిగినటువంటి రక్షకుడు. ఆయన మనల్ని ప్రేమించి ఆయన సిలువ మ్రాను యొద్ద మన పాపములన్నిటినీ మోసి మన కొరకై ఆయన ప్రాయశ్చిత్తార్థ బలి అయినటువంటి వాడు. మనము పొందవలసినటువంటి శిక్ష,
మనము పొందవలసినటువంటి ఆ వేదన, మనము పొందవలసినటువంటి సిగ్గు, మనము పొందవలసినటువంటి అవమానము ఆయన సిలువ యందు పొందినారు. కారణం ఏంటి అంటే మనము దానిని అనుభవించలేము గనుక, ఆయన మనలను ప్రేమించినారు గనుక, ఆయన దయాళుడు గనుక మన దీనత్వమును చూచి, ఆయన దయాళుడు గనుక మన యొక్క పరిస్థితులను చూచి ఆయన మన కొరకై తన్ను తాను సమర్పించుకున్నారు. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా ఉత్తముడు, యెహోవా ఉత్తముడు. రుచి చూచావా నీవెన్నడైనా? యేసు ప్రభువుని ఎన్నడైనా నీవు రుచి చూచావా? ఆయన ఎటువంటి శ్రేష్ఠుడో నీవు రుచి చూచావా? నీ జీవితంలో అలాగున రుచి చూచి, అలాగున ప్రభువును ప్రేమించి, ప్రభువు కొరకై నీ జీవితాన్ని సమర్పించుకుందువుగాక ప్రార్థన చేస్తాము. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకిచ్చినటువంటి ఈ తరుణము కొరకై మీకు స్తోత్రం. దేవా, నీవెంత దయాళుడవు ప్రభువా, నీవెంత ఉత్తముడవు ప్రభువా. తండ్రి, నీకు సముడైనటువంటి వాడు ఈ లోకములో ఎవరున్నారు? అనేక సార్లు ప్రభువా మేము నీ ఉత్తమత్వమును తృణీకరిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ ఉత్తమత్వమును మేము ప్రభువా తండ్రి సందేహిస్తూ ఉన్నాం. కారణము మా జీవితంలో ఉన్న బలహీనతలే ప్రభువా. తండ్రి, మాలో ఉన్నటువంటి దుష్టత్వము, మాలో ఉన్న కపటము, అసూయలే ప్రభువా. మమ్మలను క్షమించండి. దేవా, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీకు వందనాలు స్వామి. దేవా, మీ శ్రేష్ఠతతో మమ్మల్ని నింపండి. మా స్వభావమును, మా గుణమును మీరు మార్చండి ప్రభువా. తండ్రి, మీ వంటి ఓ ప్రభువా తండ్రి ఆ దయాళుత్వమును మాకు నేర్పి దేవా, అనేకులకు మీకు ప్రభు, అనేకులకు ప్రభు మేము మేలుకరముగాను, మీకు మహిమకరముగాను ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని దీవినాశనది మనకు తోడయ్యుండి, ఆయన కృపలో మనను వర్ధిల్ల చేసి బలపరిచి మహిమ పొందునుగాక, ఆమెన్.